వెల్కమ్ టు ఈజన్ హెల్దీ కుకింగ్స్. ఈరోజు మనం పావ్ బాజీ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చేసానండి. మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ మనకి మెయిన్ చీజ్ అండ్ బటర్. బటర్ తీసుకోండి అండ్ ఇక్కడ ఆనియన్స్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిరపకాయలు, క్యారెట్, బంగాళదుంప రెండు ఉడకపెట్టుకున్నాను అండ్ టమాటోస్ అండ్ పావు బాజీ మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళగలం. ఫస్ట్ మనకి మెయిన్ దోశ బ్యాటర్. ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, యూ క్యాన్ ఫాలో దట్. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను దోశ వేస్తున్నాను. ప్యాన్ వచ్చేసి మరీ హీట్లో ఉండదు అండ్ మరీ లోలో ఉండదు, మీడియం ఉంటే చాలు. మనం ఎప్పుడు వేసే దోశ దానికన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను దీనిపైన దోశ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనం వేయాలి అనుకున్న టాపింగ్స్ ఏమేమి ఉన్నాయో ఆనియన్స్ అన్నీ వేసేయాలి. ఆనియన్స్ వేస్తున్నాను, ఉల్లిపాయలు, నెక్స్ట్ టమాటోస్ వేస్తున్నానండి. మనకి పావు బాజీ కర్రీ మంచిగా రావాలి, దాని కోసం ఎన్ని కావాలన్నీ వేసుకోండి. అండ్ ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసేసాను, బాయిల్డ్ ఆలు వేసేసాను అండ్ క్యారెట్ కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వీటిపైన ఇప్పుడు మనం 1/2 స్పూన్ to 1 స్పూన్ బటర్, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే 1/2 స్పూన్ or 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కంప్లీట్ 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే మనం పావు బాజీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామో అది కొంచెం మనకి బాయిల్ అవడం కోసం 2 మినిట్స్ నేను లిడ్ పెట్టానండి. ఇప్పుడు మనం దీని అన్నింటిని, మన స్మాషర్ ఉంటుంది కదండి, స్మాషర్తో స్మాష్ చేద్దాము. అండ్ ఇందులో నేను ఆల్రెడీ పొటాటోస్ ఇంకా క్యారెట్ ఆల్రెడీ ఉడకపెట్టి తీసుకున్నాను అండ్ క్యాప్సికమ్ అండ్ టమాటో ఆనియన్ అయితే చాలా తొందరగా మనకి బాయిల్ అయిపోతాయి కాబట్టి మనం ఆ మూత ఏదైతే పెట్టి 2 నిమిషాలు ఉంచామో అది సరిపోతుంది. అండ్ మనం ఇలా స్మాషర్తో స్మాష్ చేయడం వలన అది ఏదైనా కొంచెం ఇదిగా ఉంటే అది కూడా తొందరగా ఇదైపోతుంది. అండ్ ఇప్పుడు దీనిపైన మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ పావు బాజీ మసాలా వేసానండి 1/2 స్పూన్ అండ్ కొద్దిగా కారం అండ్ ఇంకొంచెం సాల్ట్. సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మన బటర్లో, నేనైతే సాల్టెడ్ బటర్ తీసుకున్నాను సో నాకు బటర్లో ఉంటుంది అండ్ దోశ బ్యాటర్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా. అండ్ ఆయిల్ నేను దోశ పైన వేస్తున్నాను కొద్దిగా. అండ్ ఇప్పుడు దీంట్లో మనం టమాటో కెచప్ ఏదైతే ఉందో అది 2 స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్ కూడా దీంట్లో మనం యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. అండ్ మళ్ళీ అగైన్ వీటన్నిటిని మనం ఒకసారి స్మాషర్తో మిక్స్ చేసేద్దాం. అండ్ ఇదే అయితే ఏమవుతుందంటే మనం చాలా ఫ్రీగా అండ్ చాలా స్మూత్గా కూడా దీన్ని యూస్ చేసి మనం మిక్స్ చేయొచ్చు అండ్ మనకి అంత కష్టం అనిపించదు. ఇదైతే ఇది దానంతట అదే కొద్దిగా ఎక్కువ మిక్స్ చేసే, ఐ మీన్ అన్నీ మిక్సప్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ సో ఎవ్రీథింగ్ వాజ్ మింగిలప్, అన్నీ కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అండ్ మన దోశ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీనిపైనుంచి చీజ్ యాడ్ చేసుకుందాము. ఈ చీజ్ అన్నది కూడా ఆప్షనల్ అండి. ఇఫ్ యూ వాంట్ మనకి ఆ టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. బట్ ఐ లవ్ టు ఈట్ చీజ్, సో నేను 1 చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ మనం చీజ్ యాడ్ చేశాక జస్ట్ 1/2 సెకండ్ ఉంటే చాలండి ఆ టెంపరేచర్కి, అది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇంకా మనం చీజ్ యాడ్ చేస్తాం కాబట్టి మన దోశ అన్నది రెడీ టు సర్వ్. అండ్ నేను దీనిపైన కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇట్స్ టేస్ట్ సమ్ డిఫరెంట్, సో అందుకని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా లేదు. అండ్ చీజ్ కూడా కొద్దిగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ ఆఫ్ చేసేసుకుందాము.
అండ్ నా పావ్ బాజీ దోశ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం జనరల్లీ పావ్ బాజీ ఇట్ సీమ్స్ మనం మన పావ్స్ అంటే బ్రెడ్ కైండ్ ఆఫ్ దాన్ని కర్రీతో తింటాము. ఇప్పుడు మనకి బ్రెడ్ లేదు, దోశతో మనం ఆ కర్రీ తింటాము. ఇట్స్ సమ్ డిఫరెంట్ టేస్ట్, టేస్ట్ అయితే అవసరం అండి, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది మనం బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాము. అక్కడ మనం దీన్ని పర్చేస్ చేయాలి అంటే ఇట్స్ అరౌండ్ 80 to 90 rupees అట్లా ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో. బట్ ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్లస్ మనం మన చేతితో ప్రిపేర్ చేసుకున్నాం, హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ మనమే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాని టేస్ట్ అనేది మనం చూపిస్తాం కాబట్టి. సో ఈ రెసిపీ అనేది చాలా స్పెషల్ అండి. మీ ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ దోసెస్ కాకుండా ఇలా వెరైటీ ఆఫ్ డిషెస్ మీరు ట్రై చేస్తూ ఉంటే మీకే కాదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీఆర్ ఇన్ ఫేస్బుక్. సో ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ ఆన్ www.facebook.com/healthycookings.